రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. చీరల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేకు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్లవద్దకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని తెలిపారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు వెండి జరి అంచులతో చీరలను తయారు చేశారు. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, వైస్ ఎంపీపీ నాగయ్య, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ నవీన్, సర్పంచు గుంటి లతశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, ఉప సర్పంచు పిట్టల మోహన్, వార్డు సభ్యులు నాయకులు కత్తిరపాక కొండయ్య, సంబా లక్ష్మీరాజం, గుంటి శంకర్, సర్పంచులు చిందం రమేష్, సత్యనారాయణ రెడ్డి, శంకరయ్య తదితరులు ఉన్నారు. फोन करा हैं कल ముందుగా ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను. మా ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాల వారికి అందజేయడమే ఈ బతుకమ్మ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు ఆడపడుచులకు ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆభరణాల కంటే నగల కంటే చీర అనేది చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అట్లాంటి చీరను ప్రతి పండగకు పబ్బానికి మన పుట్టింటి వాళ్ళు మనకు ఒక బతుకుల్లో కూడా వెలుగులు నింపడం అనేది మనకు ఇదొక గొప్ప లాంటిది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన తెలంగాణ ఆడపడుచులకు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంత విశిష్టతను దాన్ని గుర్తించి మనకు ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టడం చాలా శుభ పరిణామం. వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ఇలాంటి పథకం పెట్టలేదు. మరి మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరికి మనం చేదోడు వాదోడుగా వండుకుంటూ, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు జగిత్యాలలో ఇద్దరు మంత్రులతో అర్జెంట్ మీటింగ్ ఉంది కాబట్టి వారు తొందరగా వెళ్ళవలసి ఉంది కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగిస్తున్నందుకు అన్నిగా భావించండి, దయచేసి సహకరించాలని. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు అసలు మన బతుకమ్మ పండుగ కనీసం గుర్తింపు లేదు. అంటే మనం పండుగలు చేసుకోరాదని, మనకు సాంప్రదాయమే తెలియదని, కల్చర్ తెలియదు, ఏం తెలియని ఎడ్డోళ్ళు అని మనల్ని ఎక్కిరించింది. కానీ మన 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 సంస్కృతిలో, మన సాంప్రదాయంలో మనం చెట్లను పూజిస్తాం, పువ్వులను పూజిస్తాం. ఇవాళ ఈ పువ్వులను అంతా అందంగా పేర్చి అద్భుతంగా మంచి గౌరమ్మ గొడ్డెమని పెట్టి గౌరమ్మను పూజించే మన సంస్కృతిని మరి బ్రహ్మాండంగా అధికారికంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఈ యొక్క మండలం వాళ్ళు నాకు కల్పించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ఇప్పుడు విడి కార్మికులు అలాంటి ఆదాయం లేకపోయినా కూడా మా అక్క జిల్లాలకు రైతు బంధు కానీ, విడి కార్మికుల పెన్షన్ కానీ, ఆసరా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఎక్కడ కూడా ఇంత సంక్షేమంలో కూడా సంక్షేమం ఆకూడదు, కరువులో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇంత గొప్పగా రైతు బంధు కానీ ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. మరి ఇంత గొప్పగా మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అక్కడ